హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీజే స్టడీ జోన్. ప్రపంచ నీటి దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే మార్చి 22 అండి. అలాగే జూమ్ అంటే వ్యవసాయ రకం. ఈ జూమ్ అనేది ఒక పోడు వ్యవసాయానికి సంబంధించిన ట్రైబల్ ఏరియాలో ఎక్కువ చేస్తూ ఉంటారు. అలాగే నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ ఎక్కడ ఉందంటే బాంబేలో ఉంది. జనాభా పరంగా అతి చిన్న రాష్ట్రం సిక్కిం, అతిపెద్దది వచ్చి ఉత్తరప్రదేశ్. కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఉన్న రాష్ట్రం వచ్చి తమిళనాడు. తపోవన్ విష్ణు గృహ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఎక్కడున్నాయంటే ఉత్తరాఖండ్. ఇక్కడ తపోవన్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కువగా రిపీట్ అయింది. అలాగే కల్పకం అణు విద్యుత్ కేంద్రం కూడా చాలాసార్లు రిపీట్ అయింది. అలాగే భారతదేశంలో మొదటి జీవ వైవిధ్య రక్షిత ప్రదేశాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే నీలగిరి. జీవ వైవిధ్య రక్షిత ప్రదేశం అంటే బయోడైవర్సిటీ అండి. అలాగే ఎల్నినో లానినో అనే దృగ్విషయాలు సంభవించే ప్రాంతం దక్షిణ పసిఫిక్ అండి. ఈ ఎల్నినో లానినో అనేది వర్షాలకు సంబంధించినటువంటి పదాలండి. అలాగే తేయాకు ఉత్పత్తి అధికంగా ఉన్న రాష్ట్రం వర్షం. ఈ ప్రశ్న చాలా వాటిల్లో రిపీట్ అయిందండి, చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.